ప్పుడు మారుతీరావు గారు మరణించడం జరిగింది అసలు దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి నేను చాలా షాక్ ఫీల్ అయ్యానండి షాక్ ఫీల్ అయ్యా అంటే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసు అంకుల్ మేము అంకుల్ అంటుంటాం ఫోన్ చేశాను ఆంటీతో కూడా మాట్లాడటం జరిగింది ఒకటి రెండు సార్లు కొంచెం ఇవాళ కొంచెం దుఃఖమైన రోజే ఇవాళ మాకు ఎందుకంటే సా అంకులు గొలపూడి మారుతరావు గారు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు అంటే నా చిన్నతనం నుంచి నాకు ఓ తెలిసింది గురించి ఆయన తెలుసు ఎందుకంటే ఆయన మా నాన్నగారు కొమ్మూరి వేణుగోపాల్ గారు ఇద్దరు మంచి మిత్రులు ఆయనకి ముగ్గురు కొడుకులే మా నాన్నగారికి మేము ముగ్గురం కొడుకులే సరే నేను వాడిని ఆయనకి ఆయన మూడో కొడుకు మన శ్రీనివాస్ ప్రమాదవశాత్తు ఒక షూటింగ్ నిమిత్తం వైజాగ్ బీచ్లో చచ్చిపోయాడు అప్పటి నుంచి ఆయన నన్ను కొడుకులాగా ఫీల్ అవుతూ ఆయన వచ్చినప్పుడల్లా నన్ను నన్ను వాళ్ళ శ్రీమతి శివాణి గారు పిలిచి ఎప్పుడప్పుడు పిలిపించుకుంటుంటారు విజయవాడకు వచ్చినప్పుడల్లా అంత గొప్ప అనుబంధం మాది మాది ఒక సాహిత్య అనుబంధం కాదు గొప్ప ప్రాణ స్నేహితులు కూడా మా నాన్నగారు ఆయన ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మీ మధ్య అనుబంధం అనేది అది నాకు మా నాన్నగారు చిన్న మా నాన్నగారు అంటే ఇంకా పుట్టలేదండి నేను పుట్టలే నా బోహ తెలుసు నుంచి ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తుండేవాళ్ళు మా నాన్నగారు డాక్టరు రైటరు మా నాన్నగారు ఇంటికి వస్తుండేవాడు అప్పుడు రచయితల మధ్య మంచి అవినోభ సంబంధం ఉండేది ఈ నిత్యం ఇష్టాగోష్ఠులు అవన్నీ జరుగుతూ ఉండేవి ఇప్పట్లో కాదు రచయితలు బాగా మంచి మంచి సంబంధాలు ఆ నేపథ్యంలో వాళ్ళందరూ బాగా వచ్చేవారు పెద్ద పెద్ద రచయితలు మా ఇంటికి వచ్చేవాళ్ళు గొల్లపూడి మాత్ర గారు కూడా బాగా వచ్చేవారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు గురుజీ గురూజీ అనుకునే ఫ్రెండ్షిప్ సరదాగా ఉండేది సాయంతో మీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే ఆయన రచనలు మీరు చదివే ఉంటారు అసలు ఎలా అనిపించేవా రచన చాలా గొప్ప ఆయన రచనలు చాలా డెప్త్గా ఉంటాయండి అంకు నాకు తెలిసి నవల్స్ తక్కువ రాశారు కథలు నాటికలు ఇవన్నీ ఎక్కువ రాశారు ఆయన గొప్ప వ్యక్తి ఏంటంటే అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అన్ని పాఠశాలలు ఉన్నాయి అంకుల్లో గొల్లపూడి మాత్రలో అన్ని పాఠశాలలు ఉన్నాయి నటుడిగా రచయితగా అంటే నటుడిగా అంటే ఈ మధ్యకాలం వచ్చిన వాళ్ళు తెలుసు కానీ రచయితగా నాటకకర్తగా మజుం ద్వారా మరో మరో మజుం రాశారు తర్వాత సాయంకాలం గొప్పగా రాశారు పుస్తకం ఉంటుంది కొన్ని కొన్ని ఇటీవల నవల్స్ చాలా గొప్పగా ఉంటాయి మా నాన్నగారు పురాణ సుబ్రహ్మణ్యం శర్మ గారు గొల్లపూడి మారుతరావు గారు ముగ్గురు కలిసి గొలుసు నవల ఇడి అని రాశారు అప్పట్లో సెన్సేషన్ బాగా హిట్ అయింది ఆ నవల అది గొలుసు నవల రాయడం కొత్త ప్రక్రియ అది వీళ్ళే రాశారు అది అంటే నేటి తరం యువతరానికి గొల్లపొడి మారుతీరావు గారు అంటే ఒక నటుడిగా మాత్రమే తెలుసు మరి అలాంటి వ్యక్తి అసలు వ్యక్తిత్వం ఎలా ఉండేది అది చెప్పా కదా ఆయన నేను నడిచే గ్రంథాలయం పిలిచేవాడిని అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు గొల్లపొడి మారుతీరావు గారితో కూర్చుంటే చాలా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్షిప్ జీవితాన్ని ఆయన ఒక ప్రపంచాన్ని కూడా ఆయనలో చూడొచ్చేమో అన్నంత అనుభూతి కలుగుతూ ఉంటుంది అది ఈనాటి వాళ్ళకి తెలియదు ఎలా తెలియాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఆయన పుస్తకాలు చదవటం ఆయన గతంలో జరిగిన నాటకాలు చదవటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన చదివితే అవన్నీ తెలుస్తూ ఉంటాయి చాలా గొప్ప ఇదే కాదు ఈయనవలసే కాదు గొప్ప రష్యన్ రచనలు చాలా చాలా గొప్ప గొప్ప రచనలు అన్నీ చదివేవాళ్ళు ఇచ్చి విశ్లేషించి చెప్పేవాళ్ళు వాటిలో ఉన్న ప్రాముఖ్యత అవన్నీ విదేశాల విదేశీ రచనలు కూడా ప్రాముఖ్యత గురించి చెప్పేవాళ్ళు దాని మీద సాహిత్యం మీద అవగాహన కలిగించేవాడు అంత గొప్ప వ్యక్తి చైనా ఆక్రమణం మీద కూడా ఒక పుస్తకం రాసినట్టున్నారు వందే మాత్రం తెలుగులో మొట్టమొదట ఉంటాడు అది అసలు అప్పుడు జరిగిన పరిణామాలు అది వాటి గురించి నాకు అంత ఐడియా లేదండి అది నేను అంత చదవలేదు అది యాక్చువల్గా నాకు ఏంటంటే ఆయన ఈ రకమైన పరిచయం ఎక్కువ సాహిత్యం పరిచయం కుటుంబం యొక్క పరిచయాలు ఎక్కువ చాలా ఆప్యాయత అనురాగాలతో ఉండేవాళ్ళు చాలా మంచి హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు ఆయన ఆకాశవాణిలో దాదాపు ఇరవై పని పనిచేశారని చెప్తా ఉన్నారు అంటే పూర్తిగా ఉద్యోగం అయిపోయిన తర్వాతే సినిమా రంగంలో గడు అంటే వాళ్ళకి ఆకాశవాణిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అందులో చేస్తున్నప్పుడు కొన్ని బయటికి రాకూడదు అవి ఉద్యోగం చేస్తూనే కొన్ని కొన్ని సినిమాలకి కథలు అవన్నీ రాయడం జరిగింది ఆయన నలభై రెండవ వయసులో ఇంట్లో రామయ్య కృష్ణే సినీ రంగంలో ప్రవేశపెట్టాడు అప్పటికే ఆకాశవాణిలో ఇరవై సంవత్సరాలు పనిచేశారు దాన్ని ఒక మంచి మంచి నాటకాలు రేడియో నాటకాలు రాసి గొప్ప గొప్ప రచన రచయితలతో ఇంటర్వ్యూస్ జరగడం జరిపేవాళ్ళు గొప్ప వ్యక్తి వ్యక్తిని పరిచయం చేసేవాడు కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధాలు ఉండేవి అని చెప్తూ వస్తున్నారు చాలా గొప్ప రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు నేను చాలా ఆయన మూడో కుమారుడు పోయినప్పుడు చాలా బాధపడ్డారు ఆయన చాలా తొందర కానీ తొందరగా కోరుకుని ఆ కుమారుడు ఏ ఆశ ఆశయంతో సినిమా తీశాడో దాన్ని పూర్తి చేసి ప్రతి ఏటా అతని పేరు మీద ఏదో అవార్డ్స్ ఇవ్వటం ఇవన్నీ చేయటం జరిగేది ఆయన అంత గొప్ప వ్యక్తి అంటే ఆయన మంచి ఒక తిండి పురుషు కూడా సరదాగా వచ్చి ఏమయ్యా బాబాయ్ హోటల్లో నుంచి తీసురా అని సరదాగా సరదాగా మాట్లాడేవాళ్ళు అది నాకు ఇష్టమైన ఫుడ్ ఏది మీ ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కువగా మా ఇంటికి వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా ఉప్మా పెసరట్టు ఉప్మా పెసరట్టు బాగా అడిగేవాడు ఆయన సరదాగా ఉండేది మరి ఈ రోజు ఆయన మరణం అటు సినిమా ఇండస్ట్రీతో పాటు రచయిత లోకానికి కూడా తెరని లోటు చెప్పుకోవాలి స ఏమంట ఒకటే మాట అండి అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు అన్ని పార్శాలతో ఉన్న వ్యక్తి పుట్టరు అది ఆయన గురించి తెలియాలంటే ఒక సినిమాలే కాదండి కొంచెం యువతరు ఇప్పుడున్న తరం వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళి ఆయన రచనలు ఆయన రాసిన నాటకాలు అవన్నీ చదివితే ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా అలవాటు అవుతుంది చాలామందికి అత్యంత సన్నిహితంగా తొందరగా సన్నిహితుడైపోతాడు ఆయన ఎందుకంటే ఎవరిని వదులుకోవడానికి ఇష్టపడ్డా అది సినిమా రంగంలో కూడా చూసాం చాలా గ్యాప్ తీసుకోవడం జరిగింది కొంతకాలం ఎందుకని అంటారు వయోభారంతో వచ్చిందేమో జ్ఞాపకం కానీ ఆయన తక్కువ కాలం యాక్ట్ చేసిన రెండు వందల యాభై పిక్చర్లు యాక్ట్ చేశాడండి ఆయన ఒక ఏడాది అయితే ముప్పై ముప్పై సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన ఘనత ఆయనకు ఉంది చాలామందికి అది లేదండి అప్పట్లో చాలామంది యాక్టర్స్ ఉండేవాళ్ళు కానీ ఈయన ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది ఈయన వల్ల ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి ఈయనే ప్రముఖ పాత్ర వహించిన సినిమాలు కూడా ఉన్నాయి నటుడిగా కూడా ఆయనంటూ ఆయన నిరూపించుకున్నారు ఆయన మొదటి నుండి కూడా చిన్న వయసులోనే ఒక నాటక రంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం రచించడం దర్శకత్వం వహించడం ఆయనే నిర్మాణం చేసుకోవడం అన్నీ ఆయన చేసి దాంట్లో కీలకమైన పాత్రలు కూడా ఆయన పోషించేవారని చెప్పి అంటూ ఉంటారు అందులో వాస్తవం ఉందండి ఎందుకంటే ఆయనకి పదమూడో అయితే ఆయన ఆకాశవాణి కేంద్రంలో అడుగుపెట్టాడు ఆయన చిన్నప్పటి నుంచి అది పైకి ఇంకోటి మనం మర్చిపోవలసిన విషయం ఏంటంటే ఆయన విజయనగరంలో పుట్టాడు ఆయన ఆయన విజయనగరంలో ఉన్నప్పుడు ఆ వాసన ఉంది ఆయనకి ఆయనలో ఆయన గురజాడప్పారావు గారిని ఇట్లాంటి పెద్ద వాళ్ళు పుట్టిన విజయనగరంలో పుట్టారు జన్మించారు ఆయన ఆయన ఆ పుట్టిన దగ్గర నుంచి ఆయనకి ఆ పిపాస్ ఉంది లోపల నుంచి అని ఎవరైనా రచనలు చేశారంటే చాలా సంతోషపడిపోతాడు ఆ సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఒడ్లిపోయి తెలియదు అంత బాగా చక్కగా మాట్లాడతాడు దాంట్లో విశ్లేషించి లోపల లోతుగా విశ్లేషిస్తాడు అది ఆయన గొప్పతనం అంటే మీరు రచనలు చేస్తూ ఉంటారని చెప్పి తెలుస్తుంది మరి మీరు మీ రచనలు చూసి ఏమనేవారు మారుతిని మీ నాన్నగారు లాగే చక్కగా ఆ హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాల గురించి బాగా మెయింటైన్ చేసి ఒకసారి దీంట్లో హెచ్ఎం టీవీలో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు అప్పుడు కూడా చెప్పారు ఆయన అది చెప్పేది ఆయనే మీ మానవ సంబంధాలను బాగా మెయింటైన్ చేసేవారు మీ నాన్నగారు అదే నువ్వు కొనసాగిస్తున్నావయ్యా అయ్యా కానీ జీవితం అంటే ఒక రకం కాదు అనేక కోణాలను విసిలించి చూడాలి అనే బ వర్గా జీవితాలను నువ్వు స్టడీ చేయాలని ఎంకరేజింగ్గా మాట్లాడేవాడు ఆయన చాలా ఎంకరేజింగ్గా మాట్లాడాడు ఆయనతో మాట్లాడుతుంటే ఇన్స్పిరేషన్ వస్తుంది మనం కూడా ఇలా ఉండాలి అన్న ఇన్స్పిరేషన్ వస్తుంది అది మీరు నాకు అన్నారు ఆయన నేను నడిచే గ్రంథాలయం అని పిలుస్తాను అని చెప్పి దానికి కారణం ఏంటి ఒక్కరు సాహిత్యం గురించే కాదండి మీరు జ ప్రపంచంలో జరుగుతున్న ఏ విషయాలు వింతలు గురించి మాట్లాడండి మీకు చాలా చక్కగా అరటిపండు వల్చి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్తాడు ఆయన అంత లోతుగా విశ్లేషి చెప్తాడు అది మాకు అర్థమయ్యే భాషలో చెప్తాడు అది ఆయన గొప్పతనం అలాంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం కానీ అంటే ఆయన చూస్తున్నాం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఎన్నో పురస్కారాలను అందుకోవడం జరిగింది తగినంత గౌరవం ఈ రాష్ట్రంలో ఆయనకి దక్కిందని అంట పురస్కారాలు అందాయి కొన్ని బిరుదులు మటుకు రాలా ఆయనకి రావాల్సిన బిరుదులు రాలా వాటి గురించి పెద్ద ఆశించకూడలేదు ఆయన ఆయన ఆశించేవాడు కాదు అది ఆయన కొంచెం నార్మల్గానే డౌన్ టు ఎత్తుగానే ఉండేవారు కానీ ఆశించేవారు కాదు చాలా సాధారణంగా జీవితం గడిపేవాడు ఆయన అంటే ఆయన వ్యక్తిత్వం కూడా చూస్తే సినిమా పరంగా చూసుకున్నది వేరే చాలా సౌమ్యులుగా కనిపిస్తారు చాలా నిదానంగా కనిపిస్తారు తర్వాత ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారా మీకు తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి ఆయన ఆయన వల్ల ఇంతవరకు బాధపడటం కానీ ఎవరైనా పరుషంగా మాట్లాడటం కానీ అటెండే చాలా సున్నితమైన మనసులని కళాకారుడు అందుకునే సున్నితమైన మనసుడు కాబట్టి అన్ని రంగాల్లో కూడా ఆయన రాణించగలిగాడు ఒక నాటక రచయితగా కూడా ఒక స్టేజ్ రచయితగా కూడా ఒక రచయితగా నటుడిగా నటుడుగా కూడా అన్ని విషయాల్లో రాసిన ఒక వ్యాఖ్యాత గొప్ప విషయం ఆయన మంచి మంచి ప్రోగ్రామ్స్ టీవీలో కూడా కండక్ట్ చేసేవాడు దానికి ఏదైతే నంది అవార్డ్స్ కూడా వచ్చాయని ఆయన గొప్ప గొప్ప వ్యాఖ్యాత ఆయన అయినా ఒక సబ్జెక్ట్ ఆయనకి అందిస్తే దాన్ని పండిస్తాడు ఆయన దానికి ఒక ఫ్లేవర్ తీసుకొస్తాడు ఒక అందమైన శిల్పంలో చెక్కుతాడు అది అది గొప్ప విషయం అంటే ఆయన సినిమా రంగంలో మనం ఒక హాస్య నటుడుగా చూసాం ఒక విలన్గా చూసాం లేదా సహనాట నటుడుగా చూసాం క్యారెక్టర్లన్నీ చూసుకుంటే ఆయన రియల్ లైఫ్లో క్యారెక్టర్ ఎలాంటిది చాలా గొప్ప తండ్రి అండి చాలా గొప్ప తండ్రి చాలా గొప్ప భర్త నాకు తెలిసి ఆంటీ లేకుండా ఇక్కడికి రాడు బయటికి ఆయన ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో చూసి భోజనమే వాడతారు కానీ ఆయన ఎప్పుడు అట్లాగా ఉండేది కాదు అంత మంచి మంచి ప్రేమికుడు సౌందర్య పిపాసి కొడుకులు బాగా ప్రేమిస్తాడు వాళ్ళ జాగ్రత్త చక్కగా సెటిల్ చేశాడు హ్యాపీ హ్యాపీయెస్ట్ లైఫ్ జీవితం మంచి జీవితం పంపించాడు ఆయన సో సంపూర్ణమైన జీవితమే అంకుల్ దిస్ గొలపుడు మారుతడు గారు సంపూర్ణమైన జీవితం ఆయన ఆశించి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయంటారు ఆ నాకు తెలిసి అన్నీ సాధించేశాడు మీరు చెప్పినట్టు ఏమైనా బిరుదులు ఏమన్నా అట్లాంటిది ఉంటే వచ్చి ఉండదు దాని గురించి పెద్ద ఆయన ఆశించలేదు కానీ వాటికి మనిషిగా ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉండేవారు ఆయన నేను ఈ విషయంలో బాధపడుతున్నానని ఆయన ఎప్పుడు చాటి చెప్పేవాళ్ళు కాదు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు అది అలాగొక్క లో మంచి మంచి లోతైన మనిషి నిండైన మనిషి అలాంటి వ్యక్తి మరణం గురించి కానీ ఆయన కుటుంబానికి ఏం చెప్పాలి చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయిందండి ప్లస్ తెలుగు రచయితలు తెలుగు రచయితలు తెలుగు భాష తెలుగు భాష పోగొట్టుకుంది మంచి తెలుగుతనాన్ని చొప్పించే వ్యక్తి ఆయన ఆయన లోటు లోటే ఆయన ఆంటీని అదే శ్రీమతి శివానిగా తెలుసుకుంటే కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే అనుక్షణం భర్తని అనుసరిస్తుండేది పిల్లలు వాళ్ళకి ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తున్నాను మాకు కూడా లోటే ఎందుకంటే మరి నాకేమో డౌట్స్ వస్తే మొన్న దాకా ఫోన్ చేస్తూ ఉండేవాండి ఆయనకి ఈ సాహిత్యం గురించి మంచి నావల్స్ పుస్తకాలు చదవాలన్నా ఇప్పటికే ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాను ఆయన లోటే తీరం లోటే అడగడం మర్చిపోయిన తెలుగు భాష గురించి కూడా ఆయన ఎన్నో ఆయన రాసిన రచనలు చూస్తుంటే తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి ఎనలేదని ఎనలేనిదనే చెప్పుకోవాలి మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం తెలుగు భాష కూడా లోటే చెప్పుకోవాలి తెలుగు భాష గురించి పా మాట్లాడేవాళ్ళు దాదాపు ఆయన 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 పోవటం అనేది చాలా చాలామంది పోవటం జరిగిపోయింది జరిగినట్టే ఆయన తెలుగు భాష గురించి ఆయనే కనుక ఆరోగ్య పరిస్థితి బాగుండుంటే చాలా చాలా బాగుండేది ఈ పరిస్థితిలో చాలా తెలుగు భాష గురించి చాలా గొప్పగా చెప్పేవాడు తెలుగు ఎంత అవసరమో చెప్పేవారు మన సంప్రదా సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించి చెప్పేవాడు ఆయనకి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీరు ఇటీవల యూట్యూబ్లో కూడా కొన్ని కొన్ని చూశాను నేను చాలా మన నిత్యం వాడే ఆదిత్య హృదయం గురించి వీటి గురించి చాలా గొప్పగా చెప్పాడు ఆయన అంటే నేను చెప్పేది అంటే సామాన్య మానవుడు కూడా ఆసక్తి కలిగించే విధంగా చెప్తాడు ఆయన అది ఆయనలో గొప్పతనం అది అలాంటి వ్యక్తి ఈ రోజు అనేది చాలా దుఃఖమే చాలా రచన రచయితలకి దుఃఖమే అందరికీ దుఃఖమే తీరం లోటే అది ఆయన సంపూర్ణమైన జీవితం గడిపాడు a great man thank you sir